హాయ్ వ్యూవర్స్, రీసెంట్గా చైనాలో కొన్ని చోట్ల లాక్డౌన్ పెట్టారు, మీకు గుర్తుందా? నేనే కావాలని చెప్పేసి చెప్పలేదు అది న్యూస్. మళ్ళీ మనల్ని ఎక్కడ భయపడతారు ఏంటో ఆయన. కారణం ఏంటి? ఒమిక్రాన్లో కొత్త వేరియంట్లు బయటపడ్డాయి. అక్కడ ఏంటి ఆ వేరియంట్లు అన్నప్పుడు చైనాలో బయటపడ్డవి BF.7 ఒక వేరియంట్, BA.5.1.7. ఓకే, ఇవి బయటపడ్డాయి. ఇంక వీటితో ఇంకో రెండు కూడా మొత్తం 4 రకాల సబ్ వేరియంట్లు మొత్తం అక్కడ బయటపడ్డాయి. మళ్ళీ కరోనా కేసులు పెరుగుతూ ఉన్నాయి, దాంతో వామ్మో అని చెప్పేసి లాక్డౌన్ పెట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను ఆ న్యూస్? ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఒక వేరియంట్ ఉంది, ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BF.7. ఇది మన ఇండియాలో కనుగొనటం జరిగింది. గుజరాత్లో బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే ఉన్నదో అక్కడ ఉన్నటువంటి సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ మాధవి జోషి, ఆమె ఇది విషయానికి సంబంధించి రివీల్ చేశారు. ఏమని రివీల్ చేశారు? అయ్యా, నేను మిమ్మల్ని భయపెడతానికి ఇది చోట్లా, నేను కాదండి, ఆమె అదే అన్నారు, నేను అదే అంటున్నా. సో రెండు ఇద్దరు డైలాగులు ఒకటే, భయపెడతానికి చోట్లా, జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చోటానికి చెప్తున్నా. నేను ఇప్పటికే బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకొని వెళ్తా, ఓకే, బయట నుంచి ఇంటికి రాగానే హ్యాండ్స్ వాష్ చేసుకుంటా హ్యాండ్ వాష్తో. అంటే అక్కడ ఆఫీస్కి వెళ్తున్నప్పుడు శానిటైజర్ ఉంటే శానిటైజర్ రాసుకుంటా. ఎందుకు? ఎందుకంటే ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఎప్పుడు ఏ రోగం వచ్చింది ఏంటో తెలియటం లేదు ఈ సైడ్ ఎఫెక్ట్ల వల్ల. అండ్ మోరర్, మరలా కరోనా తిరగబెడితే? ఆల్రెడీ మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఏం చెప్పున్నారు, కరోనా వస్తే 2-3 రోజులు ఉండేది లేకపోతే 4-5 రోజులు ఉండిద్ది, బట్ తగ్గిపోయింది అయ్యా, ఇంటర్నల్ మీకు ఏదైనా వేరే ప్రాబ్లమ్స్ ఉంటే అప్పుడు ఏం తేడా కొట్టవచ్చు, సో భయం వద్దులే అన్నారు. జాగ్రత్తలు మర్చిపోమని చెప్పేసి ఏమనలేదుగా. సో ఇప్పుడు ఆమె కూడా అదే చెప్పారు, సేమ్ నేను ఏదైతే పాటిస్తూ ఉన్నానో అదే ఆమె కూడా అందరిని పాటించమని చెప్పారు. సో నేను పాటించి నేను మీకు చెప్తున్నా, ఎందుకంటే మీరు కూడా బాగుండాలి కాబట్టి. ఆ కొత్త వేరియంట్ ఏదైతే బయటపడిందో దానివల్ల ప్రమాదం ఏమీ లేదు, కానీ కేసులు పెరిగే అవకాశం ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ మరల కొత్త వేరియంట్ కూడా వచ్చే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తగా అయితే ఉండండి, భయపడతాం చేయొద్దని చెప్పేసి ఆమె చెప్పారు, నేను చెప్తూ ఉన్నాను.